ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్తో వెళ్లిన ఈడీ అధికారుల బృందం ఆయన్ను ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది మరోవైపు ఈడీ వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఈ పరిణామాలతో ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చిన కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో గురువారం ఊరట లభించలేదు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు